नमस्कार रितेश डॉट कॉम सी ट्यूटोरियल की स्वागत ఈ పాఠంలో మనము ఫైల్ నుంచి వాల్యూస్ ఎలా రీడ్ చేయాలి ఫైల్ నుంచి వాల్యూస్ ఒక స్ట్రక్చర్ లోకి ఎలా రీడ్ చేయాలి అని నేర్చుకుందాం మనము ముందు పాఠంలో ఒక ఫైల్ క్రియేట్ చేసాము స్టూడెంట్స్ డాట్ డాట్ ఈ స్టూడెంట్స్ డాట్ డాట్ లో 4 5 6 7 8 రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట ఈ 8 రికార్డ్స్ లోని వాల్యూస్ ఎలా స్ట్రక్చర్ లో రీడ్ చేసి వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు అనేది మనము ఈ పాఠంలో నేర్చుకుందాం ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ రికార్డ్ మాత్రం రీడ్ చేయడం నేర్చుకుందాము సో రితు 102 ఆ వాల్యూ మాత్రం మీరు ఈ ఫైల్లో చూసారంటే ఫస్ట్ రికార్డ్ వాల్యూ రితు 102 ఆ ఫస్ట్ రికార్డ్ ఫస్ట్ రీడ్ చేద్దాము దాని తర్వాత మిగతా రికార్డ్స్ అన్నీ ఎలా రీడ్ చేద్దాం అనేది నేర్చుకుందాం యాజ్ యూజువల్ నేను ఒక ఫైల్ పాయింటర్ క్రియేట్ చేస్తున్నాను ఫైల్ స్టార్ ఎఫ్పి పోయిన పాఠంలో మనము రీడ్ మోడ్ సారీ రైట్ మోడ్ అండ్ అపెన్ మోడ్ యూజ్ చేసాము ఫైల్ ఓపెన్కి ఇప్పుడు మనము ఎఫ్ ఓపెన్ స్టూడెంట్స్ డాట్ డాట్ ఇట్స్ డేటా ఫైల్ నేమ్ కమా మనం ఇప్పుడు వీ వాంట్ టు రీడ్ ఫ్రమ్ దట్ ఫైల్ సో వీ విల్ ఓపెన్ ఇట్ ఇన్ రీడ్ మోడ్ సో అది వన్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ పాఠంలో రైట్ మోడ్ చూసాము రైట్ మోడ్లో ఇట్ విల్ ఓపెన్ ఇట్ యాజ్ అ న్యూ ఫైల్ వేర్ యూ కెన్ రైట్ అపెండ్ మోడ్లో ఉన్న కంటెంట్స్కి మీరు ఇంకా యాడ్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు రీడ్ మోడ్లో యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ ది ఫైల్ సో ఆ ఫైల్ నుంచి మీరు రీడ్ చేయొచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను రీడ్ చేయడానికి ఒక ఫంక్షన్ అన్నమాట ఆ ఫంక్షన్ పేరు స్కాన్ సో ఇక్కడ యాక్చువల్గా షుడ్ నాట్ క్రియేట్ అనేది ఇట్ షుడ్ బి స్ట్రక్ట్ స్టూడెంట్ సో ఇప్పుడు నేను ఆ ఫైల్ నుంచి రీడ్ చేయాలి అంటే ఐ యూజ్ ది ఫంక్షన్ ఎఫ్ స్కానర్ సో ఎఫ్ స్కానర్ ఫంక్షన్ ఫైల్ పాయింటర్ సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫైల్ పాయింటర్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫార్మాట్ లాస్ట్ టైం మనం చూసాం కదా ఈ ఫార్మాట్ మనం యూజ్ చేసింది పర్సంటేజెస్ వచ్చేసి నేమ్ పర్సంటేజ్ డి వచ్చేసి మార్క్స్ పర్సంటేజ్ డి వచ్చేసి ఇయర్ దే ఆర్ సపరేటెడ్ బై స్పేసెస్ అండ్ ఎట్ ది ఎండ్ ఒక న్యూ లైన్ క్యారెక్టర్ కూడా ఇచ్చాము మనము అండ్ వీ వాంట్ టు రీడ్ దిస్ ఇన్ టు స్టూడెంట్ సో అడ్రస్ ఆఫ్ స్టూడెంట్ డాట్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ బికాస్ వీ వాంట్ ఇట్ టు బి స్టోర్డ్ అట్ దట్ మెమరీ లొకేషన్ సో అడ్రస్ ఆఫ్ స్టూడెంట్స్ డాట్ హియర్ సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఎఫ్ స్కానర్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ సో ఎఫ్ స్కానర్ ఫంక్షన్ వచ్చేసి స్కానర్ లాగానే సిమిలర్ కాకపోతే ఇప్పుడు రీడ్ ఇట్ ఫ్రమ్ అ ఫైల్ సో ఫస్ట్ ఒక ఫైల్ పాయింటర్ దెన్ ఫార్మాట్ మనము ఈ ఫైల్లో స్టోర్ చేసిన ఫార్మాట్ ఇక్కడ మీకు అవుట్పుట్లో చూసినట్టే ఉంది ఇట్ విల్ బి ఫస్ట్ వచ్చేసి నేమ్ స్పేస్ దాని తర్వాత మార్క్స్ స్పేస్ ఇయర్ సో అందుకని ఫస్ట్ నేమ్కి పర్సంటేజెస్ స్ట్రింగ్ కాబట్టి దెన్ స్పేస్ పర్సంటేజ్ డి స్పేస్ పర్సంటేజ్ డి దాని తర్వాత ఒక న్యూ లైన్ క్యారెక్టర్ కూడా సో ఇప్పుడు మనము ఈ వాల్యూస్ రీడ్ అయ్యాయి కదా వాల్యూస్ రీడ్ అయిన తర్వాత నేను దీని వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అవుట్పుట్కి సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ సేమ్ ఫార్మాట్లో ప్రింట్ చేద్దాం పర్సంటేజెస్ ఇది కన్సోల్కి ప్రింట్ చేస్తున్నాను ఏ ఫైల్కి రాయట్లేదు అందుకని ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ రాస్తున్నాను సో పర్సంటేజెస్ పర్సంటేజ్ డి అండ్ స్టూడెంట్ డాట్ నేమ్ ఇక్కడ మనం అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేయండి ఇక్కడ డైరెక్ట్గా స్టూడెంట్ డాట్ నేమ్ స్టూడెంట్ డాట్ మార్క్స్ స్టూడెంట్ డాట్ ఇయర్ ఇది దీని తర్వాత యాజ్ యూజువల్ ఫైల్లో లాస్ట్ స్టెప్ ఏంటి యూజువల్ గుర్తు తెచ్చుకొని లాస్ట్లో ఫైల్ స్టెప్ ఫైల్స్లో లాస్ట్ స్టెప్ ఇస్ క్లోజింగ్ ది ఫైల్ సో ఎఫ్ ఓపెన్ లాగానే ఎఫ్ క్లోజ్ ఎఫ్పి సో ఇది హౌ యూ రీడ్ అ సింగిల్ రికార్డ్ ఫ్రమ్ అ ఫైల్ సో ఇది రన్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దామా ఓప్స్ ఎర్రర్స్ స్టూడెంట్స్ కాదు స్టూడెంట్ సో సూపర్ సో ఇది కంపైల్ అయింది ఇట్స్ జస్ట్ దిస్ ఆఫ్ ఎఫ్ ఎయిట్ క్లియర్ స్క్రీన్ ఫైల్ ఓపెన్ ఇన్ రీడ్ మోడ్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అవుతుంది ఇక మనం స్టూడెంట్ వాల్యూ చూడొచ్చు సో స్టూడెంట్లోని వాల్యూ ఇప్పుడు మీరు ఫస్ట్ రికార్డ్ రీడ్ అయింది రీడ్ టు 101 ఉంది అది అని దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను లెఫ్ట్ ప్లస్ సో నౌ వీఆర్ ఏబుల్ టు రీడ్ ది ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ది ఫైల్
So, ippudu manamu first record maatrame kaadu, we want to read until the end of the file. Ante we have to use a while function. So, while fscanf. Fscanf anedi, when it reads the last record, it returns a value called end of file. So, while fscanf is not equal to end of file, if fscanf returns as a file, end of file kaanap, the varuku, keep reading the file and keep printing the values. So, if we ante, we are trying to scan from the file. If fscanf vachese, file lo inke values levu annapudu, it returns a value of end of file. So, idi end of file kaadu annapudu, we are saying, end of file kaadu ante inkoka record undi adi read chesi print cheyamani cheptunnamu. End of file aithe adi em cheyatledu. So, ippudu manam run chesi chuddamu, debug chesi chuddamu ee program F8. Manamu indaka file chusam kada already. Ee file lo total ga 8 records unnai. 1 2 3 4 5 6 7 8 records unnai. So, ee 8 records ela print avuthayi manam chuddam. So, F8 just run it. First file open అవుతుంది. Now first record read అయింది, first record print అయింది, second record read అయింది, second record print చేశాను, third record, fourth record, fifth, sixth, seventh, eighth. ఇప్పుడు end of file రిటర్న్ అవుతుంది అన్నమాట. అందుకని it goes out and closes the file. So this is how we read a file with a lot of values. So, ఇలా మనము ఫైల్ కి రైట్ చేయొచ్చు, ఫైల్ నుంచి రీడ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ పాఠంలో మనము ఫైల్ నుంచి రీడ్ చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకున్నాము. ఫైల్ రీడ్ చేయడానికి యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ ఇన్ రీడ్ మోడ్. ఎఫ్ స్కానఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఎఫ్ స్కానఫ్ ఫంక్షన్లో ఫైల్ పాయింటర్ ఇస్ ది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. దాని తర్వాత యూ గివ్ ది ఫార్మాట్ అండ్ ది వాల్యూస్. ఈ ఎఫ్ స్కానఫ్ అనే ఫంక్షన్ ఇట్ రిటర్న్స్ ఎండ్ ఆఫ్ ఫైల్ వెన్ ఇట్ రీచెస్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్. వెన్ లాస్ట్ రికార్డ్కి రీచ్ అయిందంటే ఎండ్ ఆఫ్ ఫైల్ ఈఓఎఫ్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. దట్ నథింగ్ బట్ మైనస్ వన్. సో ఎఫ్ స్కాన్ ఆఫ్ రీచెస్ ది వెన్ ఇట్ రీచెస్ ఎండ్ ఆఫ్ ఫైల్ వెన్ ఇట్ రీచెస్ ది లాస్ట్ రికార్డ్ ఇన్ ది ఫైల్ అంటే ఆ ఫైల్లోని లాస్ట్ రికార్డ్కి వెళ్ళినప్పుడు అది మైనస్ వన్ రిటర్న్ చేస్తుంది. సో అది మైనస్ వన్ కానంత వరకు వీ కీప్ రీడింగ్ ది ఫైల్. సో ఫస్ట్ రికార్డ్ మైనస్ వన్ ఇవ్వదు, సెకండ్ రికార్డ్ మైనస్ వన్ ఇవ్వదు, అలా లాస్ట్ రికార్డ్ ఎయిత్ రికార్డ్ అయిపోయాక మైనస్ వన్ వస్తుంది. సో ఇట్ విల్ స్టాప్ ప్రింటింగ్ ది వాల్యూస్ అండ్ క్లోజ్ ది ఫైల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ది కోడ్. సో ఈ విధంగా మనము సిలో ఫైల్ని రీడ్ చేయొచ్చు. సో ఇంతతో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇన్ తెలుగు ముగుస్తాయి. మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలంటే మీరు సి ప్లస్ ప్లస్ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఆల్సో జావా ట్యూటోరియల్ కూడా మేము తెలుగులో ఆఫర్ చేస్తున్నాము, అది కూడా మీరు చూడవచ్చు. ఈ ట్యూటోరియల్ మేము ఫ్రీగా ఆఫర్ చేయడానికి కారణం ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి సి నేర్పించాలి, సి ప్లస్ ప్లస్ నేర్పించాలి, జావా నేర్పించాలనే మా ధ్యేయం. మా ధ్యేయం వచ్చేసి లక్ష మందికి జావా నేర్పించాలని, జావా సి సి ప్లస్ ప్లస్ నేర్పించాలని, ప్రోగ్రామింగ్ నేర్పించాలని. సో మీకు ఇది ప్రయత్నం నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. సో మీ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, మీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ, మీ ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ, ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీబడి. షేర్ విత్ ఆన్ ఫేస్బుక్, షేర్ విత్ ఆన్ ఈమెయిల్ అండ్ ప్లీజ్ హెల్ప్ అస్ టేక్ దిస్ వీడియోస్ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.